ఒక రూమ్లో గోడలు కబోర్డ్లు కుర్చీలే కాదు, చాలా ఎమోషన్స్ కామెడీ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. రూమ్ అంటే తలుపులు కిటికీలే కాదు, రూమ్ అంటే మనుషులు అన్నారు ఒకరు. మరి అలాంటి రూమ్లో ఉండే మన రూమ్మేట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడే శివ, కానీ వీడికి ఇష్టమైన దేవుడు మాత్రం కృష్ణుడు. ఎందుకంటే మీకే తెలుస్తుందిలేండి, వీడెవరితో మాట్లాడుతున్నాడనేగా మీ డౌట్. అంతలా ఆలోచించుకోండి, ఖచ్చితంగా లేవుతున్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్దామా? వీడి పేరు విష్ణు. ప్రతి ఒక్కడికి ఏదో పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేనివాడు అందరికంటే పెద్ద పిచ్చోడు. వీడికి కూడా ఒక పిచ్చి ఉంది, అదే సినిమా పిచ్చి. సినిమాలు చూడడం, సినిమాలు తీయడం వీడి డ్రీమ్. ఇంకొంచెం పైకి వెళ్దాం. ఇదిగో వీడే మధు, సారీ రాంగ్ అడ్రస్ అనుకుంటా. ఇదిగో వీడే మధు. హెయిర్ స్టైలిష్కి హెయిర్ లేకపోవడం ఎంత దారుణమో, బాడీ బిల్డర్కి బాడీ లేకపోవడం కూడా అంతే దారుణం. వీడు కూడా అంతే. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద బాడీ బిల్డర్ అవ్వాలనేది వీడి కళ. వీడి కళ కళగానే మిగిలిపోతుందా లేదా కలర్ఫుల్గా మారుతుందా అనేది చూద్దాం. అంతకంటే వీళ్ళ గురించి ఎక్కువ చెప్తే బాగోదు, ఇంకా మీరే తెలుసుకోండి. నాకు కళ వచ్చిందిరా. కొంపతి చాలా ప్రేమలో పడ్డట్టు కళ వచ్చిందా? మంచం మీద నుంచి పడితే లేవగలరు, కానీ ప్రేమలో పడితే లేవలేరు. ఒరే బాబు ముందు విను. సరే చెప్పు. నా ఎదురుగా 10,000 మంది జనం, వాళ్ళ ఎదురుగా స్టేజ్ మీద నేను జిగల్ జిగల్ లైట్లో నాకు పెద్ద అవార్డు ఇస్తున్నారా? రే అవి అవార్డు అనుకున్నావు, కబోర్డ్లో చాక్లెట్ అనుకున్నావు అందరికి పంచడానికి. ఏ నువ్వు ఉండరా బాబు, ఇంతకు అవార్డు ఎందుకు ఇస్తున్నారా? 200 కేజీలు వెయిట్ లిఫ్టింగ్ చేసినందుకు బెస్ట్ బాడీ బిల్డర్ అవార్డు మనకి ఇస్తున్నారా? ఏంటి 200 కేజీల? ఏది ఆ మూల ఉన్న బియ్యం బస్తా చూడరా, లేపరా. అంటే మరి అది కల్లోని. అరే మా బుజ్జి లైన్లో ఉంది, మీరు మాట్లాడుతూ ఉండండి. ఒరే శివగడు ఎప్పుడు టీవీలో యాంకర్లా మాట్లాడుతూనే ఏమంటాడు, అసలు ఏం మాట్లాడతాడంటారా? ఆ కన్వర్సేషన్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయి రా. అవి ఎలా ఉంటాయి అంటే, అటు చూడు బుజ్జి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, జస్ట్ అలా సిట్టింగ్. తిన్నావా? ఆ ఎక్కడో. నువ్వు? జస్ట్ ఇప్పుడే. ఏం తిన్నావు? స్పెషల్స్ ఏం కాదులే, ఇడ్లీయే. ఇడ్లీయా? ఏం చేశారు ఇడ్లీలోకి? శనగపిండి చట్నీ. చిన్నపిండి బాగుంటది, నాకు కూడా ఇష్టమే. ఎక్కడ తీసుకున్నారు చిన్నపిండి? షాప్ లో. అదే ఎక్కడ? మా ఇంటి ఎదురుగా ఉన్న షాప్ లో. అవునా? నాకు ఒక చిన్న డౌట్. ఏంటో అడుగు. ఇటలీలో ఇడ్లీ దొరుకుతుందా? ఏ అక్కడ షాప్ పెడదాం అనుకుంటున్నావా? లేదు, యాక్చువల్లీ మా హనీమూన్కి అక్కడ ఇడ్లీ దొరుకుతుందో లేదో నువ్వు తినడానికి అని. అలా ఉంటాయి. అచ్చు బాబోయ్, ఏంట్రీ అరచుకో, ఇడ్లీ నుంచి మొదలెట్టి ఇటలీలో హనీమూన్ దాకా వెళ్ళిపోయాడు. అంతే ఎలా రావాల్సి అంటే. ఎరా ఏం సినిమా చూస్తున్నా? ఇన్సెప్షన్. రిసెప్షన్? రిసెప్షన్ కదరా ఇన్సెప్షన్. ఓ ఎంతకీ సినిమా చూసేదేనా తీసేదేమైనా ఉందా? తీద్దాంరా, ఒక మంచి కథ రెడీ చేస్తున్నాను. ఆ కథ వింటే మహేష్ బాబు కూడా రాజమౌళి దేశి నా దగ్గర రావాల్సింది. స్టోరీ ఏంటో? సీక్రెట్ చెప్పకూడదు. ఓ స్టోరీ పేరా? సీక్రెట్ అంటే అయ్యేదాకా చెప్పకూడదంట్రా. సర్లే అయ్యాక నాకు ఎక్కిచ్చు, వెళ్ళి లోపల పడుకుంటా. వెళ్ళు. అది